సబ్స్కైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్కైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి ఎత్తు మడమల చెప్పులు వేసుకుంటే చూడ్డానికి స్టైలిష్ గా కనిపించొచ్చు కానీ వాటి ఎత్తు పెరిగే కొద్దీ మడమలపై పెరిగిపోతుంది సాధారణంగా మనం నిలబడినప్పుడు మన శరీర భారాన్ని మోసేది పాదాలే హీల్ ఒక అంగుళం ఎత్తు ఉంటే మడమలపై భారం మామూలు కన్నా ఇరవై రెండు శాతం అధికమవుతుందట రెండు అంగులాల ఎత్తుంటే ఆ భారం యాభై ఏడు శాతం పెరుగుతుంది అంగుళాల ఎత్తు చెప్పులు వేసుకుంటే డెబ్బై ఆరు శాతం అధిక భారం మడమలపై మోపినట్టే దీర్ఘకాలం పాటు ఇలాంటి చెప్పు ప్లే వాడితే పాదాల కండరాలు బలహీనపడి మామూలు చెప్పులు వేసుకున్నా నడవటమే కష్టమవుతుంది ఒకవేళ ఎత్తు మడమల చెప్పులు వేసుకుని పార్టీలకు వెళ్లినా నాలుగు గంటలకు మించి వాటిని పాదాలకు ఉంచుకోవద్దు విధిలేని పరిస్థితుల్లో ఎక్కువసేపు అలా ఉండాల్సి వస్తే ఇంటికి వెళ్లగానే ఐస్ తో కాపడం పెట్టుకోవాలి శరీర బరువంతా పాదాలపై పడటం వల్ల పాదాల నొప్పి తప్పదు వీటిని ఎక్కువ సమయం ధరిస్తుంటే కొన్నాళ్లలో నడుం వెన్ను నొప్పులు బాధిస్తాయి ఎత్తు మడమల చెప్పులు శరీరం బరువుని ఆ అటు ఇటు మారుస్తుంటాయి దీంతో శరీరాన్ని నియంత్రించుకునే సమయంలో వెన్నుముక మీద చాలా అదనపు భారం పడుతుంది కాబట్టి వీటి వాడకాన్ని తగ్గించుకోవాలి మునివేళ్ల మీద నడవడం వల్ల ఒత్తిడి పెరిగి బొటనవేళ్లు వంకరపోవడం మోకాళ్ల నొప్పులు కీళ్లు మరియు కాలి మడమలు అరిగిపోవడం నరాలు తొలగిపోవడం పాదాలు దెబ్బ తినడం గోళ్ల ఇన్ఫెక్షన్ రావడం వంటి ప్రమాదాలున్నాయి ప్రతిరోజు వేసుకునేవి అయితే ఒకటి నుండి ఒకటిన్నర అంగుళాల పొడుగున్నవి ఎంచుకోండి ఇంకా ఎత్తు చెప్పుల్ని ప్రత్యేక సందర్భాలకు మాత్రమే పరిమితం చేసుకోండి ఎంతో ఇష్టపడి ఎంచుకున్నా కూడా కొన్నిసార్లు ఎలాంటి మడమల్లేని పాదరక్షల్ని ధరిస్తుండాలి ఇంట్లో ఉన్నప్పుడు సాధారణ చెప్పుల్ని వేసుకోవాలి అప్పుడప్పుడు బట్టి కాళ్లతో నడవాలి ఇది పాదాలకు సౌకర్యాన్నిస్తుంది ఈ తరహా పాదరక్షల్ని ఎనిమిది నుంచి పది గంటలకు మించి ధరించకపోవడమే మంచిది కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని అరిపాదాలకు రాసుకుని నెమ్మదిగా మద్దన చేయాలి దీనివల్ల పాదాల నొప్పుల్ని నివారించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి